డెఫినెట్లీ గత వైభవాన్ని మళ్ళీ చూస్తామని నేను అనుకుంటున్నాను ఆ పాజిటివ్ థాట్తోనే మేము వస్తున్నాము టీం అందరం కలిసి థ్యాంక్ యూ మా బ్రదర్కి థ్యాంక్ యూ చెప్పాలి అంటే చాలా ధైర్యం కావాలి ధైర్యం కావాలి ఒక ఇలాంటి సిచ్యువేషన్లో ముందడుగు వేసేసి వెళ్ళిపోవడం ధైర్యం కావాలి వాళ్ళ లవ్ స్టోరీ టీం అందరికీ కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ థ్యాంక్స్ కూడా చెప్తున్నాను మనందరం ఈ కోవిడ్ని ఇంకా మర్చిపోదాం ముందడుగు వేయాల్సిన సమయం వచ్చింది ఆ వెనకడే వెనకడుగు వేసే సమయం దాటింది ఇంకా ఇంకా ఫైట్ చేయాల్సిందే మనం గర్వంగా చెప్తున్నాను ఫిఫ్టీన్త్ అక్టోబర్ వస్తున్నాము థియేటర్లో కలుద్దాము థియేటర్లోనే కలుద్దాము ఆఖరికి నా మీద ఎంతో నమ్మకం పెట్టిన ఆఖరి అమ్మాలందరికీ అందరికీ ఏ సిచ్యువేషన్లో అయినా నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చారు నేను ఎక్కువ మాట్లాడను ఒకటే చెప్తాను మీరిచ్చిన నమ్మకాన్ని నేను నిలబెట్టే వరకు నేను నిద్రపోను పోను నాకు నిద్ర రాదు నేను నిద్రపోలేను అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది ఖాయం థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా ఆనందంగా ఉంది రెండు సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కలుస్తున్నాను త్వరలో మళ్ళీ కలుద్దాం డెఫినెట్గా ఇప్పుడు మా అన్నయ్యని రా పిలుద్దాం అనుకుంటున్నాను దాన్ని పిలిచే ముందు ఒక ఒక ఈవెంట్ కి ఎప్పుడో వెళ్ళాను ఏదో టోర్కి కి వెళ్ళినప్పుడు నాకు ఒకటి గుర్తు బాగా గుర్తు సడన్ గా ఎవరు అరిసారు క్రౌడ్ లో చుక్కల్లో చంద్రుడు చైతుబాబు తమ్ముడు రండి బ్రదర్ అక్కీ నమస్కారం అక్కి నేను అభిమానులు అందరు బాగున్నారా రోజులు మారుతాయి పరిస్థితులు పరిస్థితులు మారుతాయి కానీ మీ ఎనర్జీ మాత్రం మారదు అస్సలు మారదు లవ్ యూ ఆల్ సో మచ్ చాలా సంతోషంగా ఉంది అగెన్ వెర్ ఆల్ మీటింగ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లో అరవింద్ గారు వాసు బనీ వాసు త్రీ వెరీ వెరీ స్పెషల్ పీపుల్ ఇన్ మై లైఫ్ వాసు నా ఫస్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశాడు ఎంతో నేర్చుకున్నాను ఆ సినిమా నుంచి అండ్ బన్నీ వాసు లవ్ స్టోరీ కలిసి చేశాము హండ్రెడ్ పర్సెంట్ లవ్ నాకు సారీ హండ్రెడ్ పర్సెంట్ లవ్ నాకు ఆ సినిమా ఒక డైరెక్షన్ ఇచ్చింది వాసు గురించి నాకు ఒకటి తెలుసు తను అన్నిటికన్నా కథని నమ్ముతాడు స్క్రిప్ట్ని నమ్ముతాడు స్క్రిప్ట్ ఓకే అయిన తర్వాత ఒక యాక్టర్ దగ్గరికి వెళ్తాడు తర్వాత ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు సో దట్స్ అ లవ్లీ ప్రాసెస్ వాసు అండ్ నీ ఏవి చూసేటప్పుడు ఐ ఫెల్ సో ప్రౌడ్ లుకింగ్ అట్ యువర్ జర్నీ అండ్ అలాగే అరవింద్ గారు చాలామంది డైరెక్టర్లు చెప్పారు అరవింద్ గారు దగ్గర ఒక స్క్రిప్ట్ ఓకే చేయాలంటే అది ఒక పెద్ద ప్రాసెస్ అని ఆ ప్రాసెస్ అలాగే ఉండాలి ఒక సక్సెస్ఫుల్ సినిమా తీయాలంటే అంత కేర్ ఉండాలి అంత ప్యాషన్ ఉండాలి అంత డెడికేషన్ ఉండాలి సో అండ్ సో హ్యాపీ దట్ అరవింద్ గారు ఈజ్ రిలీజింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ ద థియేటర్ ఆయనకి ఒక టాప్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది ఆయన ఆయన సినిమా హోల్డ్ చేసి థియేటర్లోనే రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యారు నేను సినిమాల్ని ఓటీటీ మీద ఎంజాయ్ చేస్తాను అండ్ యాజ్ వెల్ అస్ ఇన్ థియేటర్ బట్ ఇలాంటి టైంలో థియేటర్కి సినిమా రావటం అనేది చాలా ఇంపార్టెంట్ సో దాట్స్ రియలీ రియలీ నైస్ ఆఫ్ యూ అరవింద్ గారు అండ్ అరవింద్ గారు ఒక డేట్ సెట్ చేశారంటే సినిమాకి తప్పకుండా అండ్ హండ్రెడ్ ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ లేకపోతే ఆ డేట్ సెట్ చేయరు సో ఐఎమ్ షోర్ హీ ఈస్ వెరీ వెరీ హ్యాపీ విత్ దిస్ ప్రోడక్ట్ అలాగే భాస్కర్ భాస్కర్ సినిమాల్లో మామూలుగా ఎవ్రీడే టాపిక్స్ తీసుకొని భాస్కర్ దాంట్లో నుంచి ఒక కొత్త యాంగిల్ తీస్తాడు ఒక కొత్త కాన్ఫ్లిక్ట్ తీస్తాడు అండ్ ఇట్స్ వెరీ థాట్ ప్రొవోకింగ్ అండ్ హ్యూమన్ ఇమోషన్స్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు భాస్కర్ సో సో లుకింగ్ ఫార్వర్డ్ టు బ్యాచిలర్ భాస్కర్ ఆల్ ద బెస్ట్ యూ అండ్ అఖిల్ తమ్ముడు అఖిల్ ఒక సినిమా రిజల్ట్ కన్నా దానికి ప్రిపేర్ అయ్యే ప్రాసెస్ని ఎక్కువ ప్రేమిస్తాడు అదే నాకు బాగా ఇష్టం అఖిల్లో